ఈ నగరానికి ఏమైంది సగటు హైదరాబాద్ ఆవేదనిది ఒక చిన్నపాటి వర్షానికే ఎందుకు విశ్వనగరం కాస్త వెనిస్ గా మారుతోంది పాలకులు చాలా మాటలు చెప్తున్నారు ఇది చేసేస్తాం అది చేసేస్తాం అసలు హైదరాబాద్ ఇంకా ఎప్పుడు లేనంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి మాటలు చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా సరే ఎక్కడ కూడా సిచువేషన్లు మార్పు రావట్ల కొంచెం వర్షం పడితే చాలు రోడ్ల నిండా కూడా నీళ్లు తేలుతున్నాయి వెహికల్స్ అయితే బోట్స్ లాగా తేలుతున్న సిచువేషన్ ని మనం చూసాం ఇద్దరు తాజాగా నాలాల బారిన పడి చనిపోయిన సిచువేషన్ ఇది కాకుండా ఎప్పుడు ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉంటుందో ఎవరందికి దానికి బలవుతారో కూడా ఊహించడానికి భయమేస్తుంది ఇలాంటి సిచువేషన్ మధ్య హైదరాబాది దినదిన గండంగా బతుకుతున్న పరిస్థితి వర్షం వస్తోందంటే ఇంకా సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకుని ఇండ్లకే పరిమితం అవ్వాలా అని చెప్పి కూడా ఆలోచన చేస్తూ భయం భయంగా బ్రతుకు వెళ్ళదీస్తున్నారు ఎందుకు హైదరాబాద్ కి సిచువేషన్ వచ్చింది చిన్నపాటి వర్షానికి ఎందుకు ఇంతలాగా హైదరాబాదీస్ ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రాబ్లం ఎక్కడుంది దానికి సొల్యూషన్ ఏంటి హైదరాబాద్ మంచిగా మారాలి లేదా మోస్ట్ లివబుల్ సిటీ అని చెప్పుంటుంటారు మోస్ట్ లివబుల్ సిటీగా మారాలి అంటే ఎక్కడ మార్పు రావాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఇవాల్టి స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం సో ప్రముఖ ఎన్విరాన్మెంటలిస్ట్ మంత్రి ఉన్నారు డి నరసింహారెడ్డి గారు వారిని అడిగి అసలు హైదరాబాద్ సేఫ్ గా ఉండాలంటే ఏమేం జరగాల్సి ఉంది ఎందుకు ఇప్పుడు ఇలా అయిపోవడానికి కారణం ఏంటి ఇలాంటి మరిన్ని విశేషాల వార్తను మాట్లాడుతున్నాం సార్ డిఎన్ఆర్ గారు మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు రోడ్ల మీదకి వస్తే ఎంతో అన్సర్టెంటీ ఎప్పుడు ఎక్కడ గుంటుంటుందో తెలియదు ఏ మ్యాన్ హోల్ నోరు తెరుచుకుంటుందో తెలియదు ఎప్పుడు రోడ్డు కుంగిపోతుందో తెలియదు నాలాలు ఎక్కడ పొంగి ప్రవహించి ఇద్దరిని చనిపోయిన పరిస్థితి హైదరాబాద్ సిటీలో రీసెంట్ గానే సో ఇలాంటి ఇంతటి అన్సర్టెంటీ కారణం ఏంటి సార్ ఒకటి 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 అని చెప్పి మనం రీజన్స్ చెప్పుకుంటే 1, 2, 3 రీజన్స్ లో ఏం చెప్తారు మీ అబ్జర్వేషన్ అంటే చాలా కారణాలు ఉన్నాయి కానీ ఈ సమస్య కూడా అనేక డైమెన్షన్స్ ఉన్నాయి అనేక పార్శ్వాలు నీరు మంచినీరు తర్వాత జీవించడానికి కావలసిన నీరు ఏదైతే ఉందో అది చాలా తక్కువ మందికి ఎక్కువ దొరుకుతుంది చాలా ఎక్కువ మందికి తక్కువ దొరుకుతుంది ఇది మనకు మురికి నీటిలో కూడా కనపడుతుంది మురికి నీరు మనం నీరు వాడుతున్నప్పుడు మురికి నీరు రావడం సహజం అది ఇప్పుడు ఈ నాలాలు మ్యాన్ మేడ్ మిస్టేక్ ఆర్ కాలగమనంలో ఇంకా ఇండస్ట్రియలైజేషన్ లేదా డెవలప్మెంట్ తో పాటు ఇవన్నీ వచ్చాయి లేదు లేదు ఇది పూర్తిగా మనము నాశనం చేసుకున్న వ్యవస్థ అది మీకు ఇందాక అన్నట్టు హైదరాబాద్ కి వేరే నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్ కు 70 ఏళ్ల కిందట 50 ఏళ్ల కిందట నీటి పారుదల వ్యవస్థ ఒక మోడల్ గా అంటే ఒక చాలా మంచి ఆదర్శవంతమైన నీటి పారుదల వ్యవస్థ ఉండేది మనము ఆ వర్షపు నీరుని సెపరేట్ డ్రైన్స్ ద్వారా నేరుగా అయితే చెరువుల్లోకి వెళ్ళడం లేదా నదుల్లోకి వెళ్లే పరిస్థితి ఉండేది సహజంగా వాగులు ఏవైతే ఉంటాయో ఒక చెరువుకి చెరువుకి మధ్య తర్వాత ఈ నీటి పరివాహక వ్యవస్థ ఏదైతే ఉంటుందో వాటిని మనం నాశనం చేయడంతో అసంపూర్ణ వ్యవస్థగా కనపడుతుంది ఇప్పుడు ఆ బైరామల్ కూడా చెరువు దాన్ని దాదాపు 50% బ్యూటిఫికేషన్ పేరు మీద దాన్ని మట్టితోటి నింపేస్తున్నారు ఇదివరకే ఒక పక్కన రోడ్డు ఆ కట్ట మీద వచ్చి ఆ సాగం చెరువు పోయింది ఆ తర్వాత ఈ నీరుని వచ్చే ఏదైతే కనెక్టింగ్ వాగు ఉంటుందో ఆ వాగు మీద మన కాలనీస్ వచ్చాయి దాంతో వర్షం పడ్డప్పుడు నీరు పల్లె మెరుగన్నట్టు అది ఎట్లాగో చెరువుకు వస్తుంది కానీ ఆ చెరువు దగ్గరకు వచ్చే క్రమంలో మనము దాని చుట్టూ ఇల్లు కట్టడము తర్వాత సిమెంట్ కాంక్రీట్ కట్టడాలు కట్టడం తోటి పడ్డ నీటి యొక్క స్పీడ్ పెరగడం ఒకటైతే అది అడదిడంగా రావడం తోటి ఎక్కడ ఎప్పుడు ఎంత స్పీడ్కి వస్తుందో మనకు తెలియని పరిస్థితి సో ఇది సహజ నీటి వనరుల యొక్క పరిస్థితి వేరే డెవలప్డ్ నేషన్స్ లో అసలు ఎట్లా ఉంటుంది సార్ ఈ స్టార్మ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేస్తారు అంటే చాలా చోట్ల మనకు ఈ సమస్యాత్మక పరిస్థితులు ఉన్నాయి ఉదాహరణకు యుఎస్ తీసుకోండి యుఎస్ లో అక్కడ నగరాలు పెరిగినాయి అక్కడ కూడా ఉంది కాకపోతే వాళ్ళు కొన్ని ప్రాథమిక విషయాల మీద చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి దాంతో వాళ్ళకి అంత ఇబ్బందులు ఏర్పడలేదు మీరు అప్పటి నగరాలతో పోల్చి చూస్తే మనం చాలా అభివృద్ధి చెందిన నగరం అప్పటి పారుదల వ్యవస్థ చెరువుల పరిస్థితి దాదాపు 250 పైన చెరువులు హైదరాబాద్ నగరం లోపల ఉండేది మనకి కుంట నల్ల కుంట ఈ కుంట ఆ కుంట అంటే అక్కడ ఒక కుంట ఉండేది ఆ కుంట స్థానంలో ఇల్లు కట్టేశాము ఆక్యుపేషన్ చేశాము అట్లా ఈ రోజు ఒక 150 చెరువులు అంటున్నారు కానీ అంతకంటే తక్కువ ఉంటుంది దుర్గం చెరువు ఉంది దుర్గం చెరువు చూస్తే కూడా అది చాలా పెద్ద చెరువు
కానీ అది ఇప్పుడు ఆ ఎప్పుడో కూర్చించకపోయింది. పెద్ద పెద్ద ఇండ్లు మా ఇన్ఆర్ మాల్స్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా కొత్తగా ఒక వంతెన కట్ట, ఇవన్నీ కూడా అభివృద్ధి అని అనుకుంటున్నారు. చెరువుని నాశనం. ఇప్పుడు ఇట్లా వర్షాలు పడతాయి, వర్షాలు పడ్డప్పుడు నీళ్లు పోవు. పాపం దాని గురించి తెలియని వాళ్ళు, అక్కడ చెరువు ఉందని తెలియని వాళ్ళు, తర్వాత పేద వర్గాలు, బలైన వర్గాలు, వీళ్ళు ఎవరైతే ఇంకా ఎక్కడ దారి లేని వాళ్ళు తక్కువ ధరకు వస్తుందని అక్కడ కొంటారు. పరిస్థితి కేవలం నగర యాజమాన్యం యొక్క బాధ్యతనే కనపడుతుంది. అందులో అన్ని ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులు అటు అవినీతి అధికారులు వీళ్ళిద్దరు కలిసి చేసిన పని ఇది. సిటీ ఇవాళ ఇలా ఉండడానికి ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మనం లేక్స్ ఎన్క్రోచ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సిటీ ఆఫ్ లేక్స్ గా హైదరాబాద్ పిలువబడేది. ఇప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉంది? సేవ్ అవర్ అర్బన్ లేక్స్ ఫౌండర్ మనతో ఉన్నారు లుబ్నా గారు, ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. లుబ్నాజీ, ఎట్లా ఉండేది సిటీ ఆఫ్ లేక్స్ గా ఉన్న హైదరాబాద్, ఇప్పుడున్న సిచ్యుయేషన్ చూసి ఏమనిపిస్తుంది? ఇది లేటెస్ట్ న్యూస్ ఏదైతే వస్తున్నాయో, అమ్మాయి చనిపోవడం అన్నది చాలా, ఇట్స్ నాట్ డెస్టినీ అండి, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అండ్ నాట్ ఈవెన్ ఎ మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఏ గవర్నమెంట్ మేడ్ డిజాస్టర్. ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ యాక్టివ్లీ ప్రమోటింగ్ అండ్ ఇట్ సెల్ఫ్ డూయింగ్ ది ఫిల్లింగ్ ఆఫ్ ద లేక్స్, ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ద లేక్స్ అండ్ పొల్యూటింగ్ ది లేక్స్. యాక్టివ్గా గవర్నమెంటే చేస్తుంది రోజులు ఇవన్నమాట. సో ఇప్పుడు ఏదైతే నాలాల్లో ఏవైతే పొంగి పొల్లుతున్నాయో దానికి చీఫ్ కారణం ఏంటంటే లేక్స్ హోల్డింగ్ కెపాసిటీ బాగా తగ్గిపోయింది. హోల్డింగ్ కెపాసిటీ అంటే దాని వాల్యూమ్, ఎంత నీళ్లు దానిలోకి వర్షపు నీళ్ళు ఎంత అది పట్టు హోల్డ్ చేయగలదు అన్నది పాయింట్ ఇక్కడ. దాని తర్వాత దాని పెరిమీటర్ బాగా తగ్గిపోతూ ఉంది. పెరిమీటర్ అంటే ఏరియా, రెండు దిక్కుల నుంచి ఎంక్రోచ్ చేసేస్తుంటే దాని ఏరియా తగ్గిపోతుంది. డంపింగ్ చేయడం వలన దాని హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఏదైతే పంజగుట్ట సర్కిల్, నాగార్జున సర్కిల్ దగ్గర ఏదైతే వెంగళరావు పార్క్ ఉందో, జల్గం వెంగళరావు పార్క్, అసలు పార్క్ కాదు కదా, అదొక చాలా పెద్ద చెరువు. లాస్ట్ టైం 2017లో వరదలు వచ్చిన రా ఇవన్నీ నీళ్లు బంజారాహిల్స్లో ఉన్న బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్. అక్కడ నుంచి నీళ్ళు వస్తూ వస్తూ అక్కడ చేరాలి. ఆ పెద్ద ఏనుగుల చెరువులు ఉండే దాని పేరు ఎంతంటే, ఆ చెరువుని ఇప్పుడేమో లిస్ట్ నుంచి తొలగించేశారు. తొలగించేసి దాని ఒక పార్క్ అంటున్నారు. అది అసలు ఒక చెరువు. ఆ చెరువులో ఈ నీళ్లు ఉంటే అసలు ఇక్కడ రాజభవన్ దగ్గర అంతా ఎందుకు నీళ్ళు ఆగుతాయి రోడ్డు మీద? సో ఇట్లా ప్రతి చోట వీళ్ళు ఫీనిక్స్ అండి. పుప్పలగూడ జోన్లో అసలు మొత్తం ఎన్ని చెరువులు, ఇట్స్ రిచ్ ఆఫ్ లేక్స్ అన్నమాట. ఆ పుప్పలగూడ విలేజ్లో గండిపేట మండలంలో ఉన్న చెరువులన్నింటిలో మేకసాని కుంటాని మొత్తం లెవెల్ చేసేసి హై రైజెస్ ఆఫ్ 11 ఫ్లోర్స్ కడుతున్నారు వాళ్ళు. ఈజీ ఎట్లా ఇచ్చారు దాన్ని? ఎట్లా ఇంకా ఈజీ రాలేదు అయినా వాళ్ళు కడుతున్నారు. మేము దృష్టికి తీసుకెళ్ళాం, ఇప్పటిదాకా యాక్షన్ లేదు. ఇప్పుడు 2.2 మెట్రిక్ ల్యాక్ టన్స్ ఆఫ్ డెబ్రీ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైతే 11 ల్యాక్ స్క్వేర్ ఫీట్ సెక్రటరేట్ కాంప్లెక్స్ పగలగొట్టారో ఒక దాదాపు 4,000-5,000 లారీల డెబ్రీ వస్తుంది అనేది. ఒక్క జర్నలిస్ట్కి ఒక్క పిక్చర్ ఎప్పుడైనా చూసారా వాళ్ళు? ఒక ట్రక్ తీసుకెళ్తున్నది అంటే డెబ్రీ అంతా ఏమైంది? హుసేన్ సాగర్లో వేశాడా? ఇదేంటి ఇలా ఇంత పెద్ద క్రైమ్ చేస్తూ ఆయన అక్కడ ఉన్నాడంటే ఆ పదవిలో ఇంకా అది మనం అందరం అసలు మనం కాన్షియస్తో బ్రతుకుతున్నామా ఏంటి అన్నది మనం ఒకసారి ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ప్రతి లేఖలో ఐఎమ్ టెలింగ్ యూ అండి, ప్రతి లేఖలో విస్తీర్ణ తగ్గిపోయి, హోల్డింగ్ కెపాసిటీ తరిగిపోయి, దాని ఉన్న పొల్యూషన్ పెరిగిపోయి. పాత వాళ్ళు లిబరేట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా? లిబరేషన్ అంటే అవన్నీ ఎందుకు యూజ్ చేసి ఇప్పటి కాలానికి పనికొచ్చేటట్టు చూడండి రా అంటే వీళ్ళకేమో పోట్లాటలు, ఒకళ్ళేమో లిబరేషన్ అంటే ఒకడేమో మర్జండే. ఎందుకు వాళ్ళు చేసిన కాకతీయలో నవాబులు చేసినంత మనం వాడుకోవాలి. మనం మన కోసం, మన ప్రజల కోసం మనం వాడుకోవాలి. ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ప్రతి చెరువు దగ్గర ఈ న్యూట్రిషియస్ ఫుడ్ కల్చర్ అన్నది పోయింది. పిల్లలకి ఒక స్విమ్మింగ్ చేసే ఒక న్యాచురల్ లేక్ అన్నది పోయింది. ఎందుకంటే జస్టిస్ సుభాషణ్ గారు లోకాయుక్తలో నేను పిటిషన్ చేసినప్పుడు ఆయన చెప్పారు, మైతో తీర్థాత హుసేన్ సాగర్మే తుమ్ తీర్థతే, మీరు స్విమ్ చేసింది మాకెందుకు చెప్తున్నారండి? మీరు మీ స్థానం నుంచి ఒక ఆర్డర్ ఇవ్వలేదు మీరు? మనుషులు చచ్చిపోతున్నారు నీళ్ళలో. ఒక్క 2 నెలలాగండి నీళ్లు లేక చచ్చిపోతాము ఇప్పుడు మేము అంటే మాకు ఏదో ఒకటి ఎక్స్ట్రీమేనా వెళ్ళి చూపించేది? నేచర్ మనకి ఇంత బౌంటీ ఇస్తుండగా, ఇంత మా మీద ఇంత కరుణతో ఉండగా, వీళ్ళు ఇంత
రాక్షసత్వంతో వీళ్ళు చెరువులే మాకొద్దు, మాకు 200 కిలోమీటర్స్ నుంచి నీళ్లు తీసుకొస్తామని నా పిటిషన్లో కూడా రాశారు. వీళ్ళు కోర్టుకి మిస్లీడ్ చేస్తున్నారు. ఏం చెప్పారు తెలుసా నా పిటిషన్లో? నోనో, ఆమె చెరువు కావాలని అడుగుతుంది, హైదరాబాద్కి చెరువులు అక్కర్లేదు, ఎందుకంటే మేము నీళ్లు 200 కిలోమీటర్స్ నుంచి తీసుకొస్తున్నామని చెప్తారా వీళ్ళు? అసలు ఇందులో ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందనుకోవాలా లేదనుకోవాలా? ఆ కారిడార్ని, ఆ ఆర్కిటెక్చరల్ మార్వెల్, విశ్వేశ్వర గారిది, ఇంకా కొంతమంది ఇంజనీర్లది, ఆ ఆర్కిటెక్చర్ మార్వెల్, ఆ అగ్రికల్చరల్ మార్వెల్, ఆ ఏస్థెటిక్గా ఏదో ఏదో షోకేజ్ పెద్దగా కట్టిన ఆ హిస్టోరిక్ హెరిటేజ్ మార్వెల్ని ఈ కారిడార్ లాగా మనం షోకేస్ చేసుకుంటామా లోకానికి? లేకపోతే ఈ హిల్స్ నుంచి నీళ్లు వద్దు, ఇటు వద్దు, మేము దాన్ని ఒక పాండ్గా చేసుకుంటామో, మిగిలినంతా రియల్ ఎస్టేట్గా మారుతామంటే ఎవరు ఒప్పుకుంటారండి దీన్ని? ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి గారు మనతో ఉన్నారు. పద్మనాభ రెడ్డి గారు, మనం చూస్తున్నాం చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ సిచ్యుయేషన్ ఏంటిది, ఎప్పటి నుంచి ఈ మహానగరానికి ఇలాంటి దుస్థితి కనిపిస్తోంది, మీ అబ్జర్వేషన్ ఏంటి? హైదరాబాద్ నగరం అన్నది దక్కన్ పీఠభూమి మీద ఉన్న దక్కన్ ప్లాటో అంటారు. అంటే దక్కన్ పీఠభూమి యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఎత్తులు, నదులు, గుట్టలు, చిన్న చిన్న గుట్టలు, కొండలు ఉంటుంటాయి. సో ఇటువంటి ప్రదేశాలలో నీళ్లు ఎట్టి పరిస్థితులు ఆగకూడదు. హైదరాబాద్ అనేది ఒక రిడ్జ్ పాయింట్ మీద ఉంది. సౌత్లో పడ్డ వర్షం అంతా కూడా మూసీనదిలో నుంచి, మూసీనది నుంచి కృష్ణానదికి వెళ్తుంది. నార్త్లో పడ్డ వర్షం అంతా కూడా మాంజిరా నుంచి గోదావరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆగే పని లేదు. ఇది హైదరాబాద్ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా సుమారు 60-70 సంవత్సరాలు క్రితము డెవలప్ చేసిన డ్రైనేజ్ సిస్టమ్. అప్పుడు ఏదో 15-20 లక్షల మంది జనాభా ఉంటే అప్పుడు పర్ఫెక్ట్గా నడిచింది. రాను రాను జనాభా విపరీతంగా పెరిగింది హైదరాబాద్ నగరం లోపల. అది ఎంప్లాయ్మెంట్కే కావచ్చు, ఇతరత్ర ఏదో కారణాలతో గ్రామాల నుంచి వలస వచ్చినారు. ఎలా ఏదైతే ఈ జనాభా పెరుగుతుందో ఆ జనాభాకు తగ్గట్టుగా సివిక్ కమ్యూనిటీస్ డెవలప్ కాలేదు. ఉన్నదాని మీదనే ప్రెషర్ బాగా పడ్డది డ్రైనేజ్ మీద. నాలాల ఆక్రమణల్ని తొలగిస్తామని చెప్పి కానీ ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాకే మంత్రులు వాళ్ళు చెప్పిన పరిస్థితి. బట్ అప్పటి నుంచి కూడా ఎందుకు ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలా? అండ్ జనాల్లో కూడా చెత్త వేయకూడదు ఇష్టం వచ్చినట్లు అని చెప్పి అవేర్నెస్ ఎందుకు కల్పించలేకపోతున్నట్లు? మున్సిపాలిటీ లోపల మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో నాలాల క్లీనింగ్ అని సంవత్సరానికి ఒక 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ అది సరిగా జరగడం లేదు. ఆ నాలాల నుంచి తీసిన మట్టిని మళ్ళీ పక్కకి పెడతారు. ఒక వర్షం పడ్డదంటే మళ్ళీ పడిపోతుంది. ఈ జనాలు కూడా మొన్నటి వరకు ఈ ఏదైతే ప్లాస్టిక్స్ ఉండేనో అంతా కూడా దాంట్లోనే పడేయడము, నాలాలు క్లీన్ చేసినప్పుడు వచ్చే వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో 50% ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలే ఉన్నాయి. అంటే ప్రజల్లో డిసిప్లిన్ అన్నది లేదు. సో ఈ నాలాల ఆక్రమణ అన్నది ఒక పెద్ద ఇష్యూ హైదరాబాద్ నగరంలో ఉంది. ఇకపోతే ఈ నాలాలను సరి చేయాలి అని అని చెప్పడం చాలా 15-20 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఏదన్నా దురదృశ్యవశాత్తు ఒక హ్యూమన్ లైఫ్ ఇదైనప్పుడు పెద్ద స్టేట్మెంట్స్ వస్తాయి, మళ్ళీ చెరా మామూలే. ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ మనం చూసినాము, ఇర్రెస్పాన్సిబుల్గా ఆ నాలాల మీద మూతలు తీసిపెట్టినారు. ఎందుకంటే వర్షపు నీళ్ళు అంతా తొందరగా వెళ్ళిపోవాలని. దాంట్లో పడి ఒక కపుల్ చనిపోయింది కూడా చూసినాం మనం. మళ్ళీ ఒక ఈ వారం దినాల నుంచి 2 డెత్స్ అయినాయి. సో ఇవి ఇప్పుడు ఇక నాలాలన్నీ కవర్ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, కొద్దిగా బడ్జెట్ అలాట్ చేయడము సొల్యూషన్ అది కాదు. దీనికి ఒక చక్కటి మాస్టర్ ప్లాన్ ఉండాలి. హైదరాబాద్లో ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది 70-80 ఏళ్ళ కిందటి డ్రైనేజ్ సిస్టము. అప్పుడప్పుడు ఏదో దానికి రిపేర్స్ చేస్తున్నా అది సరిపోదు కాబట్టి ఇది చేయాలని దీని మీద సర్వే జరిగింది. హైదరాబాద్ 2020 అని 2001లో 20 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఎలా ఉండాలని చక్కగా సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. 2020 రానే వచ్చేసింది, సర్వే రిపోర్ట్స్ దగ్గరనే ఉండిపోయినాయి. కానీ ఎక్కడ కూడా పెద్దగా పని జరగలేదు. మొత్తం అంతా కూడా సెటరేట్ చేయాలంటే బడ్జెట్ కావాలా, లేకపోతే పాలకుల్లో విల్ పవర్ ఉండాలా, ఏం జరగాలంటారు? ఎక్కడ చేంజ్ వస్తే, ఎక్కడ ఇనిషియేషన్ వస్తే హైదరాబాద్ లివబుల్ అండ్ లవబుల్ సిటీగా మారుతుందంట? హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరంగా చేయాలనుకున్నారు సంతోషమే. అది దానికని ఒక 25-30 వేల కోట్లు అప్పు తీసుకొని ఫ్లైఓవర్స్, గ్రేడ్ సెపరేటర్సు, స్కై వాక్స్ అని రకరకాలుగా కడతా ఉన్నాం. ఇక్కడ ఏముంటుంది, పెద్ద వర్క్ అన్నప్పుడు ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. కాంట్రాక్టర్ ఎక్కడైతే ఉంటాడో అక్కడ పర్సంటేజీలు ఉంటాయి. తర్వాత అది కానొస్తుంది ప్రజలకు, ఓహో ఇది స్కై వే ఉంది లేదా ఫ్లైఓవర్ ఉంది. ఈ నాలాల రిపేర్లో ఓట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుంచి దీని మీద ప్లాన్లు తయారు చేసినారు. ఒక మాస్టర్ ప్లాన్, ఒక 5-6 వేల కోట్లు ఖర్చు పెడితే పర్మనెంట్గా ఈ నాలాలన్నీ బాగవుతాయని చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి అది ఒక సంవత్సరంలో కాకపోవచ్చు, అగ్రీడ్. ఒక 4-5 సంవత్సరాల్లోనైనా ప్రతి సంవత్సరం కొద్ది కొద్ది డబ్బు ఖర్చు పెడుతూ ఒక్కొక్క ఏరియా ట్యాకిల్ చేసుకుంటూ పోయినట్టయితే ఇదివరకల నాలాలన్నీ కూడా ఇబ్బంది అయిపోయేటి. అది అటువంటిది ఏమీ జరగలేదు. నాలాల ఆక్రమణ రెండవది,
మూడోది డ్రైనేజీలో స్టార్మ్ వాటర్ డ్రైన్స్ లోపల చెత్తా చెదారం పాడేయడం. ఈ యొక్క ఈ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కలిసి ఈ మొత్తం హైదరాబాద్లో కొద్దిపాటి వర్షానికే చిత్తడి చిత్తడి కావడము ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవి సరిగా పనిచేయకపోవడం వలన రోడ్డు నుంచే నీళ్లు పోతూ ఉన్నాయి. సో అది ఒక నాలాగా తయారైపోతున్నది అనమాట. రోడే నాలాగా తయారైనప్పుడు చాలా డ్యామేజ్ అవుతుంది, గుంతలు గుంతలుగా ఉంటాయి. దాంతో ట్రాఫిక్ మూమెంట్ చాలా స్లో అవుతూ ఉంది, వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, ప్రజలకు బ్యాక్ పెయిన్ రావడము, యాక్సిడెంట్స్ కావడం ఇలా జరుగుతూ ఉంది. సో ఈ నాలాల మీద ప్రాపర్ ప్లానింగ్ పెట్టి ఇప్పటికైనా కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ కాగానే నీ జర్క్ రియాక్షన్ తిరిగి ఏదో మేము చేస్తాము, అన్ని కవర్ చేసేస్తాము, 300 కోట్ల బడ్జెట్ ఇస్తామంటే అది ఇవ్వండి, సంతోషమే. కానీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఒక 2-3 ఏళ్ళ లోపల హైదరాబాద్ లోపల ఈ నాలాలను మేము కంట్రోల్ చేయగలుగుతాము, ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగా చేస్తామని చెప్పాల్సి ఉంటుంది. మూసీనది బెడ్కు బంజారాహిల్స్లో టాప్ ప్లేస్కు 300 ఫీట్ల డిఫరెన్స్ ఉంది. అంటే సిటీలో అంత ఎత్తులు నదులు ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఆగే పరిస్థితి లేదు, కానీ ఇవాళ నాలాలన్నీ జామ్ కావడం వలన నీళ్ళు ఆగి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రెసిడెంట్ ఫోరం ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. సార్ ఏంటి మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? ఇప్పుడు 9,000 కిలోమీటర్ల రోడ్డు ఉంది, బట్ 1,221 కిలోమీటర్ల స్టార్మ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు 2000లో చెప్పింది. అప్పుడే ఈ నాలాల విస్తరణ చేయాలి ఇన్ని విషయాలు చెప్పినా సరే, అసలు దాని ప్రోగ్రెస్ ఏంటి, ఎక్కడ దాకా వచ్చింది నాలాల విస్తరణ కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ చావులకి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? సిటీ ఎంతైతే అభివృద్ధి అవుతుందో దానికి తగ్గట్టుగా మౌలిక సౌకర్యాలు అంతే స్థాయిలో అభివృద్ధి కావాలి. రోడ్డు ఎంత లెంగ్త్ ఉందో దానికంటే రెట్టింపు డ్రైనేజెస్ ఉండాలి, రెండు వైపులు కలిపితే అంత లెంగ్త్ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎంత విస్తరించింది దానికి తగ్గట్టు లేదు, అందుకే ఇప్పుడు రోడ్ల మీద నీరు వస్తుంది. అంటే ఒక టైం చెరువుల్లో ఏమైందంటే హిస్టారికల్ గా రకరకాల ప్రైవేట్ వాళ్ళకి దాని మీద ఆ చెరువు సంబంధించిన ఏరియాలు వాళ్ళ పట్టాలు ఉన్నాయి, ఆ పట్టాలు రకరకాల పేర్లతో వచ్చాయి. సిటీ మీద గవర్నమెంట్ ఇప్పుడు దీని మీద చాలా స్టడీస్ జరిగింది. ఇప్పటికే 2000 సంవత్సరంలో ఒక పెద్ద మన హైదరాబాద్ చరిత్రలో అంత పెద్ద వర్షం 2000 సంవత్సరంలో వచ్చింది. 1908లో ఒకసారి వచ్చింది, తర్వాత 2000 సంవత్సరంలో అతి ఎక్కువగా వచ్చింది. అప్పుడు అన్ని చెరువులు అన్ని తెగిపోయినాయి, సో అనేక బస్తీలు మునిగిపోయినాయి. అప్పుడు దాని తర్వాత గవర్నమెంట్ కిర్లోస్కర్ కంపెనీ ఒక కమిటీ వేసింది. ఆ రోజు వాళ్ళు చెప్పారు హైదరాబాద్కి 2 సెంటీమీటర్ ఒక గంటలో 2 సెంటీమీటర్ వర్షపాతం వస్తే తట్టుకునే కెపాసిటీ ఉంది. కానీ ఆ 2 రోజులు నవంబర్ 20 అంటే 2000 సంవత్సరంలో 24 సెంటీమీటర్ వర్షపాతం కురిసింది 2 రోజుల్లో. సో తట్టుకోలేని పరిస్థితి. అంటే దీనికి ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే పొలిటికల్ లీడర్షిప్ అనేది, ఇప్పుడు హైదరాబాద్ లో డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ కాకుండా హైదరాబాద్ ఎంత హైటెక్ సిటీ అనుకుంటున్నా, కింద డ్రైనేజీ లేదు, హైటెక్ సిటీలో నాలాస్ ఉన్నాయి. సిటీలో దాదాపుగా 74 మేజర్ నాలాస్ ఉన్నాయి. వాస్తవం ఏంటంటే ఎక్కడో గుడిసెలో చిన్న చిన్న షెడ్లు ఉండి పేరోడ్ మీద ప్రతాపం చూపిస్తున్నారు వాళ్ళు, పాపం వేరే ఆల్టర్నేటివ్ కూడా చేస్తారు, మేము కూడా సపోర్ట్ చేస్తాము ఒక సందర్భాలు. కానీ ఒకటేంటంటే దీంట్లో గవర్నమెంట్ కూడా నిర్ణయం చేసింది ఒక గుడిసెను ఒక రేకుల షెడ్ తీసేస్తే వాళ్ళకి ఆల్టర్నేటివ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అని ఒప్పుకుంది. గతంలో ఎక్కడైతే ఎక్కువగా నష్టం జరిగింది, వరదలు వచ్చే అవకాశం ఎక్కువ, మునిగిపోయే ప్రాంతాలు వాటిని ఐడెంటిఫై చేయడం, ఇక్కడ ఆ ప్రాంతాల్లో తగినన్ని చర్యలు తీసుకోవడం, ఎప్పటికప్పుడు రోడ్ల మీద నీళ్లు ఆగిపోయినాయి, వీలైనా త్వరగా వాటిని క్లియర్ చేసే ప్రయత్నం జరగాలి. ఎక్కడైతే మాన్యువల్స్ ఓపెన్ చేస్తారు ఎందుకంటే రోడ్ల మీద గంటల తర్వాత నీళ్లు ఉండేసరికి అక్కడ స్థానికులు ఏం చేస్తారు, మాన్యువల్ ఓపెన్ చేస్తారు నీళ్లు పోవడానికి, కొన్ని ప్రాంతాలు దాన్ని మూసేయరు. సో దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సిటీకి మెయిన్ సోర్స్ అట్లాంటి ఒక వాటర్ బాడీస్ ని, ఒక రివర్ ని, మూసి రివర్ అనడానికి ఇప్పుడు ఎవరైనా చూస్తే రివర్ అనుకోరు, అది ఒక మురుగు కాలువ అనుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాటిని పునరుద్ధరించడం, వాటి మీద శ్రద్ధ పెట్టడం, నిధులు ఇవ్వడం ఇది లాంగ్ టర్మ్ లో తీసుకోవాల్సిన చర్యలు. సో చూసాం కదా, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తెలుసుకున్నాం, అందరూ చెప్పేది ఇదే, ఏదైనా జరగాలి హైదరాబాద్ లో ఇలాంటి సిచ్యుయేషన్ మారాలి అంటే ఖచ్చితంగా పాలకుల్లో చిత్తశుద్ధి ఉండాలి, వాళ్ళు పనులు చేసేటప్పుడు ప్రయారిటీస్ ని కరెక్ట్ గా చూసుకోవాలి, బాగున్న ఫుట్పాత్స్ ని వాటిని పగలగొట్టి కట్టడం, లేకపోతే ఫ్లైఓవర్లు కంటికి కనిపించేది కాదు అభివృద్ధి, నాలాలు చెరువులు మొత్తం శిథిలం అయిపోతున్న పరిస్థితి నుంచి వాటిని తిరిగి రెస్టోర్ చేసినప్పుడే నిజంగా విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. చూద్దాం మరి హైదరాబాదీస్కి ఆ రోజు వస్తుందో, పాలకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారో లేదో. కెమెరా పర్సన్ శ్యామ్తో సౌజన్య, V6 న్యూస్, హైదరాబాద్.